నాయుడు హలో హలో పేరు సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ప్రజలందరికి కూడా. అలాగే ఈరోజు మాకు ఇక్కడ వచ్చేటువంటి అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గారు గోవింద్ గారు, అలాగే బాడుగుల మాజీ ఎమ్మెల్యే గారు రామానాయుడు గారు, అలాగే పెద్దలందరూ చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే అల్లూరి సీతారామారావు గారి జయంతి ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాం, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి. ఇది 120 సంవత్సరాలు అయింది అతను పుట్టి. ఆ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 రోజులు ఉత్సవాలు చేయమని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే మన ప్రభుత్వం, నీకు తెలిసి దిక్కుమాల ప్రభుత్వం కదా ఇది, ఈ వారం రోజుల్లో 6 రోజులు ఏ ఒక గంట కూడా ఇక్కడ ఉత్సవాలు చేయలేదు. ఈవేళ కూడా చేద్దామా వద్దా చేద్దామా అని చెప్పి ఆలోచించే పరిస్థితులు ఉన్నారు ఇవాళ. అంచేది మనం ఇప్పుడు కూడా ఆనవాయితీగా చేస్తూ వచ్చాం. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మనం చేస్తున్నాం. ఆ సందర్భంగా సీతారామరాజు గారికి సందర్భంగా రాజ్య దండయ్యాలని ఉద్దేశంతో మన వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. మరి పూర్వం ఇక్కడ పెద్దలందరూ కలిసి ఈ రోజున సుమారు 2,000-3,000 మందికి భోజనాలు పెట్టేవారు ఆ రోజుల్లో. మరి 3 సంవత్సరాలు బట్టి ఎవరు పట్టించుకునే నాజులు కూడా లేడు. అంటే నేను ఏమంటానంటే ప్రధానమంత్రి గారు మోదీ గారు ఈవేళ భీమవరంలో మీటింగ్, ఏంటా మీటింగు, అల్లూరి సీతారామారావు గారు జయంతి సందర్భంగా భీమవరం వస్తున్నారు. నేను పోయిన నెల జూన్ నెల 5వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టాను నేను, ఒక 4 రోజుల క్రితం పెట్టి భీమవరంలో మీటింగ్ ఏంటండి, అల్లూరి సీతారామారావు గారు పుట్టింది పాండ్రంగి గ్రామం, అంటే భీమునిపట్నం నియోజకవర్గం, విశాఖపట్నం జిల్లా, పుట్టింది ఇక్కడ, పోరాడింది ఇక్కడ, స్వర్గస్థులైంది ఇక్కడ. అంచేత మీరు అసలైన స్థలం వదిలేసి భీమవరంలో మీటింగ్ పెట్టడం సబూ కాదేమో, ఒకసారి ఆలోచించండి. మీరు కృష్ణదేవపేట వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే బాగుంటుందని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి వారికి ప్రెస్ మీట్ తో నోట్ కూడా పంపించాను. పోలీసులు ఏమంటారంటే ప్రధానమంత్రి గారు వస్తే ఇక్కడేమో మావోయిస్ట్ ప్రాబ్లం ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పారు.
ప్రధానమంత్రి గారు అయితే ఎంత సెక్యూరిటీ వస్తుందండి, ప్రాబ్లం ఏముంటుంది? అరే అప్పటికొని అన్నాను నేను, భీమవరం కాకుండా విశాఖపట్నం టౌన్లో పెట్టమన్నాను. జిల్లాలో పెట్టేట్టు ఉంటుందంటే వారు మన మాట పట్టించుకోలేదు. సాయంత్రం భీమవరంలో మీటింగ్ అవుతుంది, సరే పెట్టుకొని వాళ్ళ ఇష్టం. ఆ మీటింగ్కి దగ్గర నాకు తెలిసి 30 కోట్లు ఎంత ఖర్చు పెడుతున్నారు ప్రధానమంత్రి గారి మీటింగ్కి. ఆ 30 కోట్లు 5 కోట్ల రూపాయలు మన పార్క్కి సరిపోదు కదా మనకి? అంత డబ్బు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతారు మేము 30 కోట్లు, దాంట్లో 5 కోట్లు మాకు ఇస్తే బ్రహ్మాండ గౌన్ కదా, అంత పట్టించుకోలేదు. ఆ రోజు మేరీ విజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన డబ్బులు, తర్వాత మనం ఉన్నప్పుడు కొంచెం ఇచ్చిన డబ్బులతోటి ఈ ఏర్పాట్లు చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ 3 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఈ 3 సంవత్సరాల్లో కూడా నాకు తెలిసి ఒక పైసా కూడా ఇవ్వలేదు. ఆ మధ్యకాలంలో మన అవంతి శ్రీని గారు మంత్రిగా ఉండి వచ్చారు, వచ్చి 50 లక్షలు ఇస్తానన్నారు. 50 లక్షలు ఏమైందో మాకు పులి తెలియదు. నేను ఆ మధ్యన డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఏమైంది అంటే ఏమో మాకు తెలియలేదు అని డిపార్ట్మెంట్ అంటున్నారు. అంచేత మరి ఏమైందో నాకైతే తెలియదు, కానీ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మారిపోయి రోజా గారు వచ్చారు మంత్రిగా, టూరిజం మంత్రిగా. మరి ఆవిడేమో మరి తిరుగుతూ ఉంటుంది, మరి ఇలాంటివి కనపడవాడు చిన్న చిన్నవి కదా ఇవి. అంచేత ఆవిడ ఆవిడ కూడా పట్టించుకోలేదు. ఏదేమైనా పట్టించుకొని పట్టించుకోకపోయినా మన ధర్మంగా ఈ ప్రాంతం వాసులుగా మనందరం వచ్చే పెద్దానికి నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. నేను మా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారికి లెటర్ కూడా రాశాను. ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు చనిపో పుట్టి 120 సంవత్సరాలు అయిపోయిందండి, పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం పెట్టమని చెప్పి, నేనే కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా, అప్పుడు పాలయ్య గారు బతుకున్న పాలయ్య గారు కూడా లెటర్ రాయడం జరిగింది. అందే అంచేత రాశాం, రాస్తే దానికి కూడా సరైనటువంటి జవాబు వస్తుందని చెప్పి వినబడిందా? అంచేత చూద్దాం ఏం చేస్తారు చూద్దాం. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయి అతను కూడా 120 సంవత్సరాలు అయిపోయింది పుట్టి, ఇద్దరు కూడా ఇంచుమించి 1 సంవత్సరం పుట్టారు సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు. అతనికి ఏం చేశారంటే పార్లమెంట్లో విగ్రహం పెట్టారు, రూపాయి కాసు మీద అతను బొమ్మ వేశారు. రూపాయి కాసులు ఉంటాయి కదా మనకి కాసు మీద. అలా నేను కూడా ఏమన్నా అంటే అల్లూరి సీతారామరాజు గారి బొమ్మ పార్లమెంట్లో పెట్టండి, రూపాయి కాసు మీద అల్లూరి సీతారామరాజు గారు దానికి బొమ్మ కూడా వేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు స్పందిస్తారని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే చాలామంది అక్కడ ఉన్నారు ఎంపీలందరూ కూడా మంచి ప్రపోజల్ అండి ఏర్పాటు చేద్దామన్నారు, మరి అతను స్పందించి సంస్కరిస్తే బాగుంటుందని చెప్పి ఇంచేది. పెద్ద ప్రాణాలు అర్పించిన వ్యక్తి మన కోసం, మన ప్రాంతం కోసం, అతని కోసం, అతని కుటుంబం కోసం కాదు, ప్రాణాలు అర్పించిన వ్యక్తి, అతను గౌరవించిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి ప్రధానమంత్రికి ఎలా స్పందిస్తారు, మరి ఇప్పుడు భీమవరంలో మాట్లాడతారు, ఆ మాట్లాడే సందర్భంలో ఏం మాట ఇస్తారో చూద్దాం. ప్రధానమంత్రి గారికి కూడా పెద్ద మనసుతో స్పందించి ఆ విగ్రహాన్ని రూపాయి కాసు మీద బొమ్మని వేస్తే బాగుంటుందని చెప్పి నేను మీ అందరి తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది ఏంటంటే మనం పార్క్ తయారు చేసిన తర్వాత ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగ ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు అప్పటి నుంచి, ఈ మొక్కలు తీయడం కానీ చిన్న చిన్న పళ్ళు ఉంటే తొట్టడం కానీ చేస్తున్నారు. అయితే నేను మన ప్రభుత్వం నన్నాళ్ళు కూడా జిల్లా పరిషత్ నుంచి వాళ్ళకి నెలకి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేశాను. అంటే జిల్లా డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడానికి కుదరదు, అంటే గవర్నమెంట్ జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ నుంచి ప్రతి నెల కూడా డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసాం. తర్వాత మనం ఓడిపోయిన తర్వాత 3 సంవత్సరాలు బట్టి వాళ్ళకి పైసా కూడా ఇవ్వలే. ఒకసారి నాకు చెప్పారు మన వాళ్ళు వచ్చి, మరి 3 సంవత్సరాలు బట్టి ఇవ్వకపోతే ఎలా పనిచేస్తారు వాళ్ళు, మానేసి ఎక్కడ కూలి పని కొమ్మని చెప్పాను. వాళ్ళు ఏమంటారంటే మేము సచిన ఎక్కడే ఉంటాం కానీ ఎలా ఉన్నారు వాళ్ళు, అల్లూరు సీతారామ హోటల్లోనే ఉంటాం కానీ ఎక్కడికి వెళ్ళాం బాబు, ఉంటే ఉండాలి తిండి అన్నారు. సరే అని చెప్పి
నేను నిన్న ఆ మధ్యకాలంలో మీకు తెలుసు హైదరాబాద్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు నాకు అప్పుడు ఇక్కడ వచ్చాం ఈ విగ్రహం పెట్టినప్పుడు అప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా ఇంట్లో భోజనం చేసాం. ఆ భోజనం సందర్భంలో సరే ఎంత దూరం మీరు వచ్చారు కాబట్టి మా అల్లూరు సీతారామరాజుకి ఏదో చెయ్యండి అని చెప్పాం. చెప్తే వాళ్ళు అప్పుడు అక్కడక్కడే కూర్చొని ఎంత మనకి అక్కడక్కడే మా ఇంటి దగ్గర కూర్చొని 600,000 ఇచ్చారు. 600,000 రూపాయలు ఏం చేశామంటే మీ కృష్ణదేవ్ పేరు బ్యాంకులో డిపాజిట్ చేయించాను నేను. ఎవరు వాడుకుంటా ఎవరు తీసేస్తారు మళ్ళీ బ్యాంకులో తీసేస్తారు భయ ఇప్పుడు మళ్ళీ బ్యాంకులో డబ్బులు కూడా మాయమైపోతున్నాయి కదా మధ్యనే మన తెలియకుండా మన అకౌంట్లో డబ్బులు దెబ్బేస్తున్నారు అది ఇదే కట్టి దెబ్బేస్తారని చెప్పి డిపాజిట్ చేయించాను. డిపాజిట్ చేయించి 600,000 మీద నెలకు వచ్చే వడ్డీ ఎంత చూసుకొని ఆ వడ్డీతో ఏం అవసరాలు ఉంటే తీర్చండి బాబు అని చెప్పి ఆ డబ్బు డిపాజిట్ చేసాం. నేను ఇందాక రాత్రి నేను వచ్చేటప్పుడు వేణికి ఫోన్ చేశారు ఎంత డబ్బు ఉంటుందిరా అంటే 600,000 డిపాజిట్ ఉందండి వడ్డీ కూడా కొంత ఉందంటే అయితే ఆ పాపం ఆ ముగ్గురికి ఎంతో కొంత ఇద్దాం మనం మరి గవర్నమెంట్ ఇస్తారు. ఇప్పుడు మంత్రి గారు కూడా వస్తారట పంచాయతీరాజ్ మినిస్టర్ గారు వస్తారట ట్రైబల్ మినిస్టర్ గారు వస్తారా ట్రైబల్ మినిస్టర్ గారు వస్తారట మరి వారు కూడా మరి ఏమంటారు చూద్దాం. నేను మాత్రం ప్రభుత్వం లేదు కాబట్టి అంత డబ్బు నేను ఇవ్వలేను కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఆ డిపాజిట్ మీద వచ్చిన వడ్డీ డబ్బులతో అందాక ఈ సందర్భంగా ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వమని చెప్పి నేను చెప్పడం జరిగింది. అంటే 3 సంవత్సరాల డబ్బు అంత డబ్బు ప్రస్తుతం ఇవ్వలేను కాబట్టి ప్రస్తుతం ఆ వడ్డీ డబ్బులు తీసి ఒక్కొక్కరికి 5,000 ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంలో 4 మాటలు చెప్పాలని మరి ఎప్పుడైనా సరే రోజా గారు టూరిజం మంత్రిగా వచ్చారు ఆ ప్రెస్లో ఏదో మాట్లాడే బదులు దీని గురించి పట్టించుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఆవిడ కూడా స్పందించి ఏం అక్కర్లేదు ఒక 2-3 కోట్లు ఇస్తే ఇక్కడ చిన్న కాఫీ హోటల్ లాగా వచ్చిన వాళ్ళు కూర్చోడానికి ఇవన్నీ బాగుంటుంది కాబట్టి అది చేస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఈవేళ అల్లూరి సీతారామరాజు గారికి మన నివాళులు అర్పించుకుంటూ శుభాకాంక్షలు చెప్పడం కోసం మేము రావడం జరిగింది. మీ అందరినీ కోరింది ఒకటి అల్లూరి సీతారామరాజు మన ప్రాంతం వాళ్ళు కాదు ఎక్కడో పుట్టి మన్యు అభివృద్ధి కోసం మన్యులో జరుగుతున్నటువంటి అన్యాయాల దోపిడీ గురించి కంట్రోల్ చేయడం కోసం అతను వచ్చి ప్యానాలు త్యాగం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనతో అంతరించిపోకూడదు. మన పిల్లలకి మన పిల్లల పిల్లలకి కూడా అల్లూరి సీతారామరాజు గురించి తెలియాల. ఎవడైతే రోజు ప్రాణాలు ఇవ్వాలంటే పారిపోతున్నారు ఆ రోజులు ఈ రోజులు అటువంటి ఆ రోజుల్లో ప్రాణాలు ఇచ్చి మంచి ప్రజలకు సంబంధం లేని ప్రజల కోసం వచ్చినటువంటి వ్యక్తి మహానుభావుడు. అతను అందరూ మన పిల్లలకు కూడా ఇష్ట తెలియవలసిన అవసరం ఉంది. దానికోసం మనం అందరూ ప్రయత్నం చేద్దాం. శక్తి నాకు శక్తి ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొని మళ్ళీ దేవుడి దేవాలి మన ప్రభుత్వం వస్తే ఇచ్చి కొలతలు వేసి అప్పుడు కొట్టాల. అర్ధరాత్రి 3:30 వచ్చి కూడా వేస్తారు కరెంట్ ఆఫ్ చేసి ఆ పన్నె చేస్తారు దొంగనాకులు చేస్తారు మీరే చేస్తారు కదా నాకు అర్థం కాదు మీరు చేస్తారుగా ప్రభుత్వం నుండి నాకు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కొడితే ఆశ్చర్యపోను నేను వాళ్ళ బుద్ధి ఎంత కొట్టడం దోసుకోవడం కొట్టడం దోసుకోవడం కదా బుద్ధి దాని గురించి మనం ఆశ్చర్యపోవసం లేదు. నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు చెప్పిన పనులు చేస్తారు దౌర్భాగ్యం. ఐపీఎస్ ఐఏఎస్ ఏఎస్పీ ఐపీఎస్ కలెక్టర్ గారు ఐఏఎస్ ఆర్డీఓ ఎంఆర్ఓ అరే మీరు విజయసాయి రెడ్డి చెప్తే కుట్టేడువే కమిషనర్ ఒకడు కుట్టేడువే మీరు చెప్పారా ఐఏఎస్ ఆఫీసర్ సార్ తప్పు సార్ దాంట్లో ఏముందని కొట్టబడినారు సార్ తప్పులు అందులో రాత్రి మీద కొట్టకూడదు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది సూర్యోదయం టైంలోనే కొట్టాలా అర్ధరాత్రి మీద వచ్చేసి కరెంట్ ఆఫ్ చేసి ఒకటే కొట్టడానికి రూల్ లేదు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఈ ఆర్డర్ మీకు తెలియదా అంచేది ఇవన్నీ కూడా అలాటాడికి భయపడే పరిస్థితి మనకు లేదు కానీ నేను చేయవలసింది ఏదో నేను చేస్తాను కోర్టులోకి వచ్చి కోర్టు మనకు ఆర్డర్ ఇచ్చింది ఈ ఆఫీసుని ఐపీఎస్ ఆఫీసుని కానీ కలెక్టర్ని కానీ ఆర్టీఓని కానీ ఎవరిని వదిలిపెట్టిన కోర్టులు నిలబెడతాను నా దాంట్లో క్వశ్చన్ లేదు. మళ్ళీ నా గోడ పడగొట్టిన గోడ ఆల్ డబ్బులతో కట్టిస్తాను వచ్చినే లేదు
అంత సోదరులరా, మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్వర్గీయ అల్లూరి సీతారామరాజు జయంతిని పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీరు ఈ విషయంలో అల్లూరి సీతారామరాజు విషయం చిన్నది ఎడబోడు రారా ఫోటో చేస్తారు.